आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु एं मात्लाडिना एं चेसिना सरे दानिकी विमर्शिंचडानिकि दानि मीद एदो ओक व्यतिरेकत तीसुकुरावडानिकि प्रजल नुंचि प्रतिपक्षं एप्पुडू सिद्धंगाने उंटुंदि आयन గ్రామ పంచాయతీ కార్యాలయాలకి రంగులు వేయించిన లేదంటే కరోనా విషయంలో కరోనాతో మనం కొన్ని రోజులు సావాసం చేయక తప్పదు ఈ వైరస్ అంత తొందరగా వదిలి వెళ్ళిపోదు ప్రిపేర్గా ఉండండి అని చెప్పి నిజాలు చెప్పిన అంటే ఇవన్నీ నచ్చవన్నమాట అంటే ఎవరికి నచ్చవంటే ప్రతిపక్షానికి ముందు నచ్చవు ప్రజలకు నచ్చుతాయా లేదా అర్థం చేసుకుంటారా లేదా సీఎం గారు మాట్లాడితే అది ప్రజల విజ్ఞతను బట్టి ఉంటుంది కాకపోతే ఈ లోపల ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా వ్యతిరేకిస్తాయి ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య కావాలంటారు ఒక ఇప్పుడేమో వద్దంటారు ఒకవేళ జగన్ గారు దాన్ని కావాలంటే వీళ్ళు వద్దంటారు వాళ్ళు వద్దంటే వీళ్ళు కావాలంటారు అంటే వ్యతిరేకించడం ఒకటే మనం ముందున్న ఒక సరైన మార్గం అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా విషయంలో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా దాంతో సావాసం చేయాలి అంత తొందరగా వెళ్ళదని చెప్పడం దాన్ని వ్యతిరేకించడం ఈ లోపల పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే విషయంలో అదే విషయాన్ని ప్రస్తావించడం తర్వాత సైలెంట్ అవడం అయితే ప్రతిదాన్ని దానికి ఎగతాళి చేయడం కరోనా కట్టడిలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అంటూ ఒక ప్రచారం చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పారు వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో కలిసి జీవించాలి అది తప్పదని చెప్పి వైసీపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే విషయాన్ని వెల్లడించడం జరిగింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు కూడా అదే మాట్లాడారు అయితే మరి అర్థం కాకో లేదంటే దాన్ని విమర్శించాలనో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది ఇప్పటికీ అలాగే గ్రామ సచివాలయాల విషయాల్లో కూడా ఎందుకంటే వైసీపీకి రంగులు వేశారు గ్రామ సచివాలయాలకు అని చెప్పి దాంట్లో దాని మీద కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఇదే నేపథ్యంలో దానికి సంబంధించి శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి స్పందించారు దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఆ క్లారిటీ ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు ఈ రంగుల మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మొత్తం స్కూల్ బస్సులకు కానివ్వండి ఇవన్నీ పచ్చ రంగులతో నింపేలేదా మొత్తం రాష్ట్రాన్ని అంతటిని అన్నా క్యాంటీన్లకి అవే రంగులు స్కూల్కి అవే రంగులు స్కూల్ బస్సులకి అవే రంగులు అప్పుడు వీళ్ళు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు ఇప్పుడు వైసీపీ రంగులు వేసుకుంటే మాత్రం వీళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు అయినా వైసీపీ రంగుల్లో మూడు రంగులకి మూడు అద్దాలు ఉన్నాయి అని చెప్పి ఒక విషయం చెప్పడం ఆకుపచ్చ అలాగే తెలుపు అలాగే నీలం ఈ మూడు రంగులు ఉంటాయి కాబట్టి ఆకుపచ్చ రంగు హరితవనానికి అలాగే తెల్ల రంగు శాంతికి నీలం రంగు నీటి ప్రవాహానికి నాంది అని చెప్పి ఒక ప్రత్యేక విశ్లేషణ కూడా చెప్పడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి గారు ఇలా రంగులను వేయడాన్ని సమర్థిస్తూ ఆయన గతంలో మీరు వేసిందేంటి అప్పుడెందుకు మాట్లాడలేదు అని చెప్పి ప్రశ్నించడం ఇదే నేపథ్యంలో ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి ఈ మాటలు ప్రజల్లో కూడా ఆలోచింపజేసేదిగా ఉన్నాయి అంటే నిజంగా హరితవనానికి ఆకుపచ్చ ఎక్కడైనా కనిపిస్తే అబ్బా ఎంత పచ్చగా ఉంది రాష్ట్రం కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే తెలుపు అంటే శాంతికి చిహ్నం నిజంగా అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కానీ అశాంతిగా ఉండాలని ఎవరు కోరుకోరు ఇక నీలం రంగు నదులకి నిజంగా నదీ ప్రవాహానికి నీటి ప్రవాహానికి ఒక నీలం రంగు చిహ్నం కాబట్టి ఎందుకంటే ఎంత నీళ్ళ రంగులో ఉన్నాయో నీళ్ళు అని అనుకుంటూ ఉంటారు సో ఇది కూడా చాలా లాజికల్గా కరెక్ట్గా అనిపించింది అదే టైంలో ఉన్నది ఉన్నట్టుగా హానెస్ట్గా చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా విషయంలో సావాసం చేయాలంటే సావాసం చేయాలి తప్పదు నేనే ఇందాక ఒక వీడియోలో చెప్పా హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైంటిస్టే చెప్తున్నాడు ఆయన ఎప్పట్లో మందు రాదు ఖచ్చితంగా ఎయిడ్స్ ఎలా ఉందో మిగిలిన వైరస్లు ఎలా ఉన్నాయో దాంతో పాటు ఇది అంతే తప్పదు మనం ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి మనం శుభ్రత పాటించాలి తప్ప రెండోది ఏం లేదు ఇన్ని రోజులు పాటించకే ఆ కరోనా లాంటి మహమ్మారులు వచ్చినాయేమో నిజంగా మొదటి నుంచి మనం ఈ శానిటైజర్స్ ఈ వాడకం అంతా ఇప్పుడు పెరిగినాయి మాస్కులు పెట్టుకోవడం ఇవన్నీ ఇప్పుడు పెరిగినాయి అదేదో ముందే చేస్తుంటే అది రాకపోయేదేమో అదే కాదు చాలా వైరస్లు రాకపోయేదేమో నిజంగా మాస్క్ పెట్టుకుంటే జలుబు కూడా రాదు తుమ్ములు కూడా రావు కానీ మనం పెట్టుకోం సో ఇక్కడి నుంచి అయినా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అనేదే ఒక సంకేతం దీని మీద ఇంకా విమర్శలు ఏకతాళులు చేసుకుంటా పోతే ఇంకా అది ప్రజలు హర్షిస్తారా లేదా అనేది ప్రజలే చూస్తారు చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి